ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రజల తరపున ప్రశ్నించాలి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో వెలుగొందింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం అయిపోయింది, నాశనం చేసేస్తున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్ ఇంకా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అనే ఆవేదన తాజాగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. కొన్ని అంశాలను కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం, తర్వాత దాని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నిమ్మలు కూడా బట్టలిపే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికే చెప్పులు తీసే పరిస్థితి వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయినాయి. మీ మీద ఉండే వ్యతిరేకతతో ఎక్కడికక్కడ సిగ్గు కూడా లేకుండా స్టిక్కర్లు పెడతారు ఇంటికి పోయి, మీ ముఖానే పెట్టుకుని తిరగాల 6093 అని. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు. ఇది మంచిది కాదు, ఇది రాష్ట్రానికి హితం కాదు, రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. రాష్ట్రం చాలా వరకు సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు, కంకణం కట్టుకొని పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అరికట్టాలంటే కనీసం మీలో చైతన్యం అవసరం. కులాలు మతాలు ప్రాంతాల మధ్య నాశనం కావద్దండి. వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నేను మాట్లాడితే కాపుల గురించి నన్ను తిట్టిస్తారు, పవన్ కళ్యాణ్ని కాపులు పెట్టి తిట్టిస్తారు. ఇదే పని వీళ్ళకు. అంటే వాళ్ళు ఇంకా పశువుల కంటే హీనం, ఇంత జంతువులు వీళ్ళంతే. దానికి ప్రజలు బలి కావద్దండి, మీరు ప్రభావితం కావద్దండి వీళ్ళ మాటలకి. దీనివల్ల ఏమి రాదు, మీ మన జీవితాలు ఇంకా అంధకారమే. భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ట్యాప్లో నీళ్ళు, ట్యాంకులో నీళ్ళుంటే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు అయిపోయాక ట్యాప్ తిప్పితే ఏమొస్తాయి? లాస్ట్లో ఉంటే బురద నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత అవి కూడా రావు. అదే జరుగుతుంది రాష్ట్రంలో. మొన్నే చూశారు విద్యాదీవెన ఏమైంది, వచ్చిందా? రాలా. అడుక్కొని అడుక్కొని దేశం అంతా తిరిగారు, చెప్పబట్టుకొని అడిగడిగి వచ్చారు. అయిపోయింది, ఇచ్చేవాడు కూడా లేడు. నిన్నే ఒక ఆర్టికల్ చూశాను, ఆంధ్రప్రదేశ్లో 2-వీలర్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పూర్తి పడిపోయింది. ఎవడు కొనేవాడు లేడు, అంటే పర్చేసింగ్ కెపాసిటీ లేదు. ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఇంకా దోపిడీలు పెరుగుతాయి. దీనికోసం గంజాయి తాగుతారు. ఎందుకు? ఆ బాధలు మర్చిపోవాలి కదా. ఇంక గంజాయి తాగి ఇండ్ల పైన పడతారు ఆ గంజాయి ఖర్చుల కోసం. అది జరగబోయేది రాష్ట్రంలో. రాష్ట్ర ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది చంద్రబాబు గారు సింపుల్గా 3 ముక్కల్లో చెప్పారు. ఓకే, ఇందులో వాస్తవాలు ఎంత ఏంటి అనేది. ఆయన ఆటో పరిశ్రమ గురించి మాట్లాడారు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు, ఎండిపోయింది మొత్తం, మనకు కూడా విద్యా వసతిని ఇవ్వలేదు, మొత్తం ఇంక ఇవ్వలేరు సంక్షేమాలు అంటే ఏంటి అని చెప్పాలనుకుంటుంది ప్రజలకి. ఏం సంఖ్య ఆంధ్రజ్యోతిని చదవడం మానేస్తే కరెక్ట్గా అర్థం అవుతుంది ఆయనకి. ఈయన కూడా ఆంధ్రజ్యోతి కథనాలే, మించేం లేదు. విద్యాదీవెన ఇంతకుముందు ఆపేశారని ప్రతిసారి రాస్తాను. ఒక్కసారి బ్రేక్ ఇచ్చారు అంతే, అదే తర్వాత ఇచ్చారు కదా, ఇచ్చారు అదే అంటున్నాను. బ్రేక్ ఇచ్చారు, బ్రేక్ ఏముంది, 4 రోజులు ఏదో షెడ్యూల్ మార్చుకున్నారు. వీళ్ళైతే అసలు సంపూర్ణ రుణమాఫీ అన్న సాంతం ఎగ్గొడితే దాంట్లో డ్వాక్రా రుణమాఫీ అన్నది సాంతం ఎగ్గొట్టినటువంటి ఆయన. మరి అప్పుడు ఏమైంది, డబ్బులు నీకు బాగా నిండుగా ఉన్నాయిగా, ఏది మొత్తం ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి కదా, ఎందుకు తెప్పలే ట్యాప్ అయినా, ఆ ట్యాప్ తెప్పడానికి చెయ్యి కదలలేదే అయింది. అప్పుడే ఆర్థిక ఇబ్బందుల్లోనే కట్టలేకపోయామని చెప్పావు కదా, మరి నువ్వు రైతు రుణమాఫీ ఎందుకు చేయలే, డబ్బులు లేవనినేగా, అంత ఎక్కడి నుంచి వస్తాయని నేగా చెప్పింది. 85,000 కోట్లు కట్టలేక 13,000 కోట్లు 14,000 కోట్లు కట్టారు. డ్వాక్రా రుణమాఫీ 28,000 కోట్లు కట్టలేక అసలేమీ కాకుండా చివరికి తలా 10,000 అని చెప్పి అది కూడా 3 ట్రిప్లు అయ్యి 3,000 2,000 వేశారు. మరి అప్పుడు ట్యాప్ నిండా నీళ్ళు ఉన్నాయి పంప, దేని నిండా, ఎందుకని రాలేదు డబ్బులు? మరి ఆయన డబ్బులు ఎట్ట ఇవ్వగలుగుతున్నాడు? మరి నువ్వు ఉన్నప్పుడు 10 పేసులు ఇవ్వలేకడానికి చెప్పిన మాటనే నిలబెట్టుకోలేదు. ఇతను వచ్చిన తర్వాత 4 ఏళ్ల నుంచి ఏడాదికి 45,000 కోట్లు ఇస్తానే ఉన్నాడుగా. నువ్వు అప్పు చేసావు, ఈయన అప్పు చేశాడు. నువ్వు అప్పు చేసిన డబ్బులు ఏమైనాయి, ఎందుకు ఇవ్వలేకపోయావు చెప్పిన మాటలను కూడా? అప్పుడు మరి రాష్ట్రంలో విద్యాదీవెన డబ్బులు లేవు, అదే సందర్భంలో మిగతా సంక్షేమ పథకాలు లేవు కదా. ఏం సంక్షేమ పథకం ఇచ్చారు? పెన్షన్ ఏమి ఏడాదికి ఒకసారి పెంచలేదుగా, లేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదుగా, చివరిలోనే కదా ఇచ్చింది. మరి ట్యాంక్ నిండా ఉన్న నీళ్లు ఎవరు పిండుకున్నారు, ఎవరు పైపు వేసి లాక్కున్నారు? అంటే ట్యాంకులో కింద ఏమో పైపు తిప్పుతా, పైనుండి వేరే పైపు లాక్కున్నారు అన్నమాట. స్టిక్కర్ రాజకీయం బాగా మంట పుట్టించిందా టీడీపీ? సహజంగా ఉంటది, ఎందుకంటే ఇళ్ళ దగ్గరికి మొన్న కామెంట్ అనుకో 6093 అని వేసుకో స్టిక్కర్ అంటే ఆయన ఖైదీ నెంబర్ కదా అది. అంటే సాధారణంగా చంద్రబాబు గారి స్టైల్ ఎట్లుంటది అంటే నేను అడ్డకోలుగా తిట్టేస్తాడు,
తిట్టే చివరిలో పెద్దరకం మనిషిలాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ స్పీచ్ చేస్తే చాలా గట్టిగానే తిట్టాడు. ఇదే మళ్ళీ ఇదే మొక్క జగన్ తిట్టాడు అనుకోండి, వ్యక్తిగతంగా నన్ను దూషించేసాడని వీలవుతాడు. ఈయన వ్యక్తిగతంగా ఎవరినైనా ఏమనొచ్చు, క్రిమినల్ అనొచ్చు, సైకో అనొచ్చు. ఈయన గనక ముసలాయన అన్నా సరే బాధపడిపోతాడు నన్ను అట్లా అంటారా అనేసి. అంటే తిట్టడానికి నాకు మాత్రమే హక్కు ఉందని ఫీల్ అవుతాడు. ఈయన తిట్టిన తిట్టల్లో ఒక 10% అన్న జగన్ తిట్టాడా, వాళ్ళ పార్టీ వాళ్ళు తిట్టుంటారు, ఈయన పార్టీ వాళ్ళు కూడా జగన్ పచ్చిబూతులు తిట్టుంటారు. కిందోడు జగన్ అయితే ఈయనట్ట పచ్చిబూతులు ఎప్పుడు తిట్టలేదు కదా. ఈయన తిట్టినటువంటి సైకోలు క్రిమినల్లు ఇట్లాంటి జగన్ అయితే అనలేదుగా, ఇక అంటాడు జగన్ కూడా. ఎందుకంటే అనడం నా హక్కు అంటే కుదరదు కదా. బేసిక్ గా ఒకటి విద్యా దీవెన జ్యోతోడు రాశాడు డబ్బులు ఇవ్వలేదని, మననే కదా రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన 10 నుంచి 15 రోజుల్లోపు వెళ్తున్నాయి. ఈవెన్ మొన్న డ్వాక్రా మహిళలకి డబ్బులు కూడా, రుణమాఫీ డబ్బులు, చేయూత డబ్బులు కూడా వెంటనే పడలా బటన్ నొక్కిన తర్వాత. ఈవెన్ ఈయన చెప్పిన రుణమాఫీ ఈ రోజు కూడా పడలా, ఈయన చివరి రోజుల్లో కూడా డ్వాక్రా రుణమాఫీ 10,000 ఇస్తానన్నది కూడా పూర్తిగా పడలా, 2,000, 3,000 అట్లా పడ్డాయి. మరి ఎందుకంటే అప్పుడు ఎట్లాగా, మరి అప్పుడు ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి కదా. బేసిక్ గా ఇంకోటి రాష్ట్రంలో కులాలు, ఇది ఆదినారాయణ రెడ్డితో జగన్ రెడ్డిని తిట్టించింది ఎవరు, రెడ్డితో తిట్టించడం నువ్వే కదా. రాష్ట్రంలో కులాల వారీగా సమావేశాలు పెట్టించి తిట్టించేది ఫస్ట్. అసలు నేర్పిందే చంద్రబాబు, ఎన్టీఆర్ కూడా చేతకాలేదు. ఎన్టీఆర్ అట్ట చేసేవాడు కాదు. ఒక్కొక్క కులానికి సంబంధించి ఏ కులపోళ్ళను ఆ కులపోళ్ళతో తిట్టించే ప్రెస్ కాన్ఫరెన్స్లు ఆ రోజుల్లో నడిపింది చంద్రబాబు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఓ రకంగా ఆయన శిష్యుడు జగన్, ఈయన వచ్చాక అదే ఫాలో అవుతున్నాడు అంతే. కేసీఆర్ కూడా అదే ఫాలో అవుతాడు అక్కడ. ఇప్పుడు జగన్ ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాడు. ఒక కులపోళ్ళ 4 కులపోళ్ళతో తిట్టిస్తున్నాడు. మొదట్లో అయితే పవన్ కళ్యాణ్ కి ఉట్టి కాపులే కదా తిట్టేది, జోగి రమేష్ తిడతాడు అదే సందర్భంలో, రోజా తిడతాడు, అంటే ఒకళ్ళు రెడ్డి ఒకళ్ళు బీసీగా, నారాయణ స్వామి తిడతాడు, ఆయన మరి ఎస్సీ గారు. నువ్వు కులం ఇక్కడ ఏంది, అందులో కులం వాళ్ళే తిడతన్నారు అంటున్నాడు. కులపోళ్ళు కూడా తిడతారు అంతే కదా. అలాగనైతే ఈయన ఆదినారాయణ రెడ్డితో తిట్టించేవాడు, ఆయన పేరెవరు రకరకాలు, అప్పుడు వెళ్ళిన వైసీపీ నుంచి వెళ్ళిన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతోనే తిట్టించేవాడు. మారెడ్డి అట్టంటోడు ఇట్టంటోడు అని అసెంబ్లీలో. నువ్వు తిట్టించలేదా, మరి నిన్ను ఎందుకు తిట్టించుకుని ఉంటారు. మీ ఇద్దరు సరిగ్గా కూర్చుని మాట్లాడుకుని, బాబు నిన్ను నేను తిట్టను, నువ్వు నన్ను తిట్టద్దు అని మాట్లాడుకుని ఒక డెసిషన్కి వస్తే గొడవ ఉండదు, అండర్స్టాండింగ్. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలే, ఎవడో సెంట్రల్ నుంచి చెప్పక్కర్ల. వీళ్ళిద్దరూ మన ఇద్దరం మనల్ని వ్యక్తిగతంగా తిట్టించుకోవద్దు, పార్టీలు తిట్టుకున్నాం అని ఏమన్నా అనధికారిక ఒప్పందానికి వచ్చేదాకా ఈ నడుస్తూనే ఉంది. కానీ ఇదే ప్రతిపక్షం అంటుంది మొన్నటి వరకు అన్నది, ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు లేదంటే సమర్పోతులు చేస్తున్నారు జనాల దగ్గర అనేది అప్పులు పాలేదు. ఇప్పుడు ఈయన అన్న మాటల్లో ఆట ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది, జనాల దగ్గర కొనడానికి డబ్బులు లేవు, ఎవడో వెహికల్స్ కొనలేకపోతున్నారు, పూర్తిగా పతన స్థాయి. ఏంది అది కంపారిజన్? ఇది ఎట్లా ఉంటుంది అంటే 2014 నుంచి 2019 దాకా ఏడాదికి ఎన్ని బళ్ళు కొన్నారో చూడండి, 2019 నుంచి ఇప్పటిదాకా ఏడాదికి ఎన్ని బళ్ళు కొన్నారో చూడండి. ఆ కంపారిజన్ కాకుండా లాస్ట్ ఇయర్ తో కంపారిజన్, బండి ప్రతి ఏడాది ఎవడన్నా కొంటాడా? ఇప్పుడు ఇతను సంక్షేమ పథకాలు వచ్చాక విపరీతంగా బళ్ళు ముడిపోయినాయి లాస్ట్ 3 ఇయర్స్ లో, విపరీతంగా ముడిపోయినాయి. మనకు తెలిసినే ఇక్కడ ఇదివరకటి రోజుల్లో టీవీఎస్ఎస్ కి రావడానికి కూడా ఫీల్ అయ్యేటువంటి అవకాశం లేనటువంటి ముఠా మేస్త్రులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇప్పుడు బైకులు వేసుకుని వస్తున్నారు. మనల దగ్గరికి పనులకు వస్తున్నారు కదా, చూస్తున్నాం కదా. అంతకుముందు ఏముండే వెళ్ళి వెహికల్స్ వాళ్ళ చేతిలో, ఇప్పుడు ఏం వెహికల్స్ ఉన్నాయి, బైకులే ఉన్నాయి. అంటే కొనేశారు వాళ్ళు, రోజుకోసారి కొనుక్కోరు కదా. లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ ఈ 3 ఇయర్స్ లో నుంచి ఈ ఏడాది తగ్గింది. ఇంకెందుకు కొంటారు, ఒకసారి బండి కొన్నాక అవసరం తీరిపోయింది కదా. రాష్ట్రంలో అసలు ఎంతమందికి 2 వీలర్స్ ఉన్నాయో లిస్ట్ ది ఫస్ట్ బేసిక్ గా. రాష్ట్ర జనాభా ఎంత, ఎన్ని 2 వీలర్స్ ఉన్నాయి అనేది లెక్క తెస్తే సరిపోద్ది కదా. 2 వీలర్స్ మార్కెట్ పడిపోయింది, కార్ల మార్కెట్ పడిపోయింది అంటే, కార్ల మార్కెట్ ఇప్పుడు ఎవడన్నా బండి లేక కొనుక్కోలేకపోతున్నాడంటే ఒక అర్థం ఉంటది. బండి ఉండి ఇంకేం కొనుక్కుంటాడు అది. అంటే ఏంటంటే అది మధ్యతరగతోడికి అర్థం కాదు కదా వాళ్ళకి. కానీ మధ్యతరగతోడు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ చూడు, పనమ్మాయి వాళ్ళ హస్బెండో వాళ్ళ అబ్బాయో బండి మీద తీసుకొచ్చి వదిలి పెడుతున్నాడు. ఒకసారి పనమ్మాయిని అడిగితే చెప్తుంది, డబ్బులు మా పనమ్మాయి అయితే వాళ్ళ ఆయనకి బండి తనుగొని పెట్టింది, ఏది ఫస్ట్ ఇయర్ డబ్బులతో. 4 ఏళ్ళ నుంచి వాళ్ళ ఆయన డబ్బులు, ఆ డబ్బులు అటు ఇచ్చేస్తుంది, ఈఎంఐలు కట్టేస్తున్నా.
నేను చూసిన ఇద్దరు ముగ్గురు పని అమ్మాయిలు అట్లాగే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కొడుక్కో తండ్రికో పూర్తయిపోయిందని కూడా సంతోషంగా చెప్పారండి. బండి కాస్ట్ పూర్తయిపోయిందని కూడా. ఇంకెన్నిసార్లు కొంటది ఆవిడ? అదే కదా, ఆవిడ ఇంకో బండి వేసుకు రాలేదు కదా. ఇట్లా ఉంటది. ఏంటంటే ఇది మధ్యతరగతి తోళ్లలో ఒక ఫీలింగ్, రాష్ట్రం ఏదో అంటే సంక్షేమం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది అనే సంకేతం టీడీపీ ఇవ్వడం మొదలు పెట్టిందా ఈ వ్యాఖ్యలు చూస్తా ఉంటే. అంటే బేసిక్గా చేయలేక ప్రచారం మొదలు వాళ్ళకే ఒక అయోమయం ఉంది. ఒక పక్కనేమో సంక్షేమం అంతకంటే ఎక్కువ ఇస్తానంటాడు ఆయన, అదే ఇంకో పక్కన సంక్షేమంతో డబ్బులేం లేకుండా ప్రాక్టికల్ గా చేయలేమని అన్న భయపడుతుందా టీడీపీ ఒకవేళ? అసలు ఏం చెప్పాలనుకుంటున్న క్లారిటీ లేకపోవడమే దాని దగ్గర ఉన్న మైనస్. ఫస్ట్ ఏమంటారంటే నేను వచ్చేస్తే బాగా అంత మారిపోద్ది కాబట్టి నన్ను నిన్నేసుకోండి, ఆయన ఉంటే మొత్తం నాశనం అయిపోతుంది, ఆయన దించేయండి. ఇదే తప్పించి ఎలా చేస్తావు నువ్వు 40 ఏళ్ల అనుభవం ఉందని నిన్ను ఎన్నుకున్నారు కిందసారి. డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయావు, రైతు రుణమాఫీ సంపూర్ణం చేయలేకపోయావు, నిరుద్యోగ వృత్తి లాస్ట్ 3 నెలలు 4 నెలల ముందే ఇచ్చావు, అట్లాగే ఆ పెన్షను 1000 రూపాయలు ఆ రోజున చేసావు, ఫస్ట్ వచ్చినప్పుడు చేసావు కరెక్ట్, అదే ఎనఫ్. మళ్ళీ చివరిలో జగన్ ఇస్తానన్నప్పుడు 2000 ఇచ్చావు అంతే కదా. ఇంకేంటి నువ్వు చేసింది? ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిపోతుంది. ఈయన కరెక్ట్గా అంతా బాగుంటే అప్పటి దాని గురించి బిల్లులు ఇవ్వలేదని జగన్ సర్కారు మీద ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇప్పుడు దాని గురించి కాదు కదా వెళ్ళింది కోర్టుకి, అప్పటి డబ్బులు బకాయి పెట్టారని కదా. ఇప్పుడు ఈయన కూడా పెడుతున్నాడు బకాయిలు కరెక్ట్, కాబట్టి ఇది విద్యాదీవెన డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి కదా అకౌంట్లోకి. విద్యాదీవెన, వసతి దీవెన, లేకపోతే కనుక అదేం దీవెన, అమ్మఒడి డైరెక్ట్ గా ముందే ఇచ్చేస్తున్నాడు డబ్బులు. అక్కడ అట్లా కాదు కదా, బేసిక్ గా అక్కడ ముందో చివరనో ఇస్తున్నాడు డబ్బులు. అసలు శాంతం బాకీ పెట్టిపోయాడు కదా ఆయన, మెడికల్ బిల్లులు కట్టలేదని చెప్పి కోర్టులకు వెళ్ళారు హాస్పిటల్ వాడు, తెలుగుదేశం అయ్యంలో కట్టలేదని, పనికి ఆహార పథకం బిల్లులు కట్టలేదని కోర్టుకు వెళ్ళారు, ఏదో ఉపాధి హామీ పథకం, తర్వాత ఈ దాని పేరే నీరు చెట్టు బిల్లులు కట్టలేదని కోర్టుకు వెళ్ళారు, స్కూళ్ళకి ఈ డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టలేదని కోర్టుకు వెళ్ళారు. అవన్నీ జగన్ సర్కార్ని తీర్చమని అడిగారు కదా వాళ్ళు. చివరికి రాజధాని ప్రాంతంలో డబ్బులు కట్టలేదు బిల్లులు అని చెప్పి వచ్చారు కదా కోర్టుకి, R&B రోడ్లకు డబ్బులు కట్టలేదని కోర్టుకు వచ్చారు కదా మా డబ్బులు ఇప్పించమని పెట్టేశారు. కాంట్రాక్టర్లకు సొంత నాయకులకే డబ్బులు కట్టకపోతేనే కదా తర్వాత జగన్ సర్కార్ మీద వెళ్ళాడు డబ్బులు తెచ్చుకుంది. మరి అప్పుడు అవన్నీ నువ్వు ఎంత అద్భుతంగా ఉందిగా, ట్యాంకు నిండా నీళ్లు ఉన్నాయి కదా, మరి ఎక్కడ తిప్పేశారు ట్యాపు, ఏడదారులు పారపోసారు, బురద ఎందుకు వచ్చింది దాంట్లో, ఎక్కడికి పోయినాయి ఆ రోజున డబ్బులు, మొత్తం 8000 కోట్లు. యనమల రామకృష్ణుడు తను మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ గవర్నమెంట్ దిగిపోయాక వీళ్ళు వచ్చాక చెప్పిన పాయింట్ ఏంటి, ఎంత వరకు ఉండాలో మొత్తం పిండేశాం, 100 కోట్ల రూపాయలు ఉంది, ఈ నెల జీతం కూడా ఇవ్వలేరు. అంటే ఒక సాడిస్టిక్ గా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ సర్వనాశనం చేయడానికి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టారు. 100 కోట్ల రూపాయలు జీతాలు ఎంత ఇవ్వాలా, 49,000 కోట్లు ఇవ్వాలా. మరి ఆడి నుంచి పట్టుకొచ్చాడు, అప్పట్నుండి ఇప్పటిదాకా చూస్తే ప్రతి ఏడాది కడతానే ఉన్నాడుగా జీతాలు, ఓ రోజు అటు ఇటుగా, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ప్రతి ఏడాది జీతాలు ఇవ్వలేరు అంటారు, ప్రతి నెల నెలాఖరులో పైతే అయిపోతున్నాయి కదా. అంతకుముందు కూడా నెలాఖరు ఏంటి, అవుట్ సోర్సింగ్ కూడా 3-4 నెలల బాకీలు ఉన్నాయి ఆయన దిగిపోయే టైంకి, అవి కూడా కట్టాల్సి వచ్చింది. అట్లాగే అప్పుడున్నటువంటి అదేది ఇండస్ట్రియలిస్టుల సబ్సిడీ, ఈయన కట్టకపోతేనే కదా ఇతను వచ్చాక ఇచ్చింది. మద్దాలగిరి ఎందుకు మారాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, ఆ సబ్సిడీల గురించి దాదాపు 50 లక్షలు రావాలి తనకే, వచ్చినాయి అప్పుడే కదా ఇండస్ట్రియల్ సబ్సిడీలు, చంద్రబాబు 5 ఏళ్లలో ఆపేశాడు, అవి మొత్తం ఎగ్గొడితే ఇతను వచ్చి కట్టాడు ఆ డబ్బు, మరి ఎట్లొచ్చినాయి? అలాగే 0% వడ్డీ రుణాలు ఇతను ఇస్తున్నాడు కదా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నాడు కదా, చేయూత డబ్బులు వేస్తున్నాడు కదా, అట్లాగే విద్యాదీవెన వేస్తున్నాడు కదా, అమ్మ ఒడి వేస్తున్నాడు కదా, ఇవన్నీ ఇతను ఎట్ట చేయగలిగాడు, నువ్వు ఎందుకు చేయలేకపోయావు వాటెట్లో, ఏం పథకం చేసావు నువ్వు బేసిక్ గా, ఏం చేయలేదు. మరి ఇప్పుడు నాశనం అయిపోతుందంటే మరి ఆ రోజున నాశనం కాలేదు కదా, స్వర్ణ ఇదిగా ఉంది కదా, కనీసం రాజధాని ఎందుకు కట్టకలేకపోయావు, డబ్బులు ఏమని చెప్పావు కదా రాజధాని కట్టడానికి, డబ్బులుంటే రాజధాని కట్టించి చూపెట్టాలి కదా నువ్వు, ఎందుకు కట్టలే రాజధాని? కేంద్రం ఇచ్చిన 2,500 కోట్లకి 7,500 కోట్లు అప్పు తీసుకుని 10,000 కోట్లు కట్టి ఆ 4 బిల్డింగ్లు కట్టి నువ్వు అసలు అక్కడ ఢిల్లీలో ఇప్పుడు కడతాను పార్లమెంట్ భవనానికి అయిన ఖర్చు ఎంత, దీనికి ఎంత, అక్కడ పార్లమెంట్ భవనానికి అయింది 600 కోట్లు ఖర్చు, 700 కోట్లు ఖర్చు, ఇక్కడ ఎంత అయింది ఒక్కోటి మొత్తం కలిపి, అక్కడ క్యారీగార్ అంతా కలిపి కడితే 1,200 కోట్లతో అయితే ఇక్కడ 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 4 అయినాయి.
మరి ఏమైపోయింది డబ్బులు? నువ్వు నీ దగ్గర డబ్బులు, అద్భుతమైన పాలన, రాజధాని పూర్తి చేయలేకపోతే, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతే, రుణమాఫీ చేయలేకపోతే, బిల్లు బిల్లులు పెండింగ్లో పెడితే, అన్ని బిల్లులు అన్ని బిల్లులు ఒక్క దాంట్లో బిల్లు అని లేదు. చివరికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తరపున లోన్ తీసుకుని ఆ డబ్బులు పక్కన పెట్టి సివిల్ సప్లైస్కి డబ్బులు ఆ రోజు నై కూడా ఇళ్ళు వచ్చి కట్టుకోవాల్సి వచ్చింది. దాని వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజల్లో మరి ఏ రకమైన చైతన్యం రావాలో, ఏ మార్పు రావాలో అదే నేను చైతన్యవంతులు అవ్వాలి. మళ్ళీ ఈయన వచ్చేస్తే గనక రోజు ఈవెంట్లు నడుస్తాయి. పులిచెంతలకు గనక, పులిచెంతలు అంటున్నా దాని పేరేంటి, పట్టిసీమ, ఎనిమిది సార్లు ఇనాగరేషన్ చేసి ఏది ఈ సందులో కాలువ వచ్చింది, ఈ సందులో నీళ్ళు వచ్చింది, అదే రాజశేఖర రెడ్డి కట్టించిన కాలువ కొంచెం ఎక్స్టెండ్ చేసి 2 కిలోమీటర్లు దాంట్లో నీళ్లు పోసి ఏది లిఫ్ట్ ద్వారా పోసి అదో ప్రాజెక్ట్ కట్టేశాం మేము అని చెప్పి. ఇప్పుడు అదే అన్నారు ఆయన ఆ స్పీచ్ లో, ప్రతి ఎకరాకి నీళ్లు ఇచ్చే మార్గం అద్భుతమైన పోలవరం, దాన్ని వీళ్ళు చాపేశారు. ఎవరు జడగొట్టారు? అదే ఆలోచన ఈయన ఎందుకు చేయలేదు? అసలు ఈ నిన్నేళ్ల చరిత్రలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశానని చెప్పానండి. పట్టిసీమ తప్ప పట్టిసీమ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, లిఫ్ట్ దాంట్లోకి వస్తుంది కదా, అది కూడా ఏంటి పోలవరం కాలవల్లోనే. అదే పోలవరం కాలవల్లోనే అది కూడా ఆయనకి లాస్ ఎక్కడైందంటే ఆ పట్టిసీమ వల్ల లబ్ధిదారులు ఎవరు అలా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే ఎందుకు కోటేయలేదు ఆయనకి? వాళ్ళు ఎర్రోళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు కృష్ణా జిల్లాకి, కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలతో కూడినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలతో 13.5 లక్షల ఎకరాల డెల్టా, కృష్ణా డెల్టా, దానికి 3 పంటల హక్కు ఉండేది. దాన్ని చెడగొట్టారు వీళ్ళు తీసుకెళ్ళి పైన పట్టేది పోతిరెడ్డిపాడు కట్టిన తర్వాత నుంచి అక్కడ శ్రీశైలం పైన ఆల్మట్టి కట్టడంతో ఇక్కడ 1 పంటకయ్యింది. ఆల్మట్టి కట్టాక ఆంధ్రలో పోతిరెడ్డిపాడు కట్టాక ఇంకా తగ్గింది. అలాంటి సందర్భంలో అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచినో ఇక్కడ 2-3 పంటలు అలవాటైన వాళ్ళకి ఆ పంటల స్థిరీకరణకు ఆల్రెడీ పులిచెంతలు ఉంది. రాజశేఖర రెడ్డి పులిచెంతలు కట్టించి అక్కడ కట్టించాడు అందుకని పులిచెంతల ద్వారా ఈ మధ్యలో వచ్చే వాగుల దగ్గర నీళ్ళు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్థిరీకరణ చేయొచ్చు, అక్కడ మిగతా దీనికి ఉండే హక్కుని అటుకి టర్న్ చేసుకుందాం అని రాజశేఖర రెడ్డి కట్టించాడు. ఆ పులిచెంతల్ని వాడుకోకుండా ఆపేసింది చంద్రబాబు. ఆ పులిచెంతలు వాడితే కనుక రాజశేఖర రెడ్డి పేరు వస్తుందని పట్టిసీమ కట్టాడు. ఆల్రెడీ పులిచెంతల్లో నీళ్ళు ఉండక పట్టిసీమ ఎందుకు? పులిచెంతల్లో 40 TMC నీళ్ళు ఉంటాయి, పట్టిసీమ ఎందుకు? గోదావరి నీళ్ళు ఇటు కలిపామనేటువంటిది అది కూడా పోలవరం కాలువలో పోయడం ఎందుకు బేసిక్గా? అందుకంటే అది కూడా ఏంటి, అక్కడ ఆ స్టేజ్కి నీళ్ళు వస్తేనే పంప్ చేయగలరు, అక్కడ ఆ స్టేజ్కి నీళ్ళు వస్తేనే. ఇక్కడ అయితే పులిచెంతలతో ఆల్రెడీ ఉంటుంది రెగ్యులర్ ఫ్లోయింగ్, దాన్ని ఎందుకు ఆపుకున్నారు? పేరు రానియకుండా ఎదుటోళ్ల కోసం చేసే తపనతో తగలెట్టిన డబ్బులు బేసిక్గా 300 కోట్లు కట్టమన్నాడు అప్పుడు హరీష్ రావు. పులిచెంతలు పూర్తయిపోయింది, R&R ప్యాకేజీ కట్టేశాడు రాజశేఖర రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అయిపోయింది, ఇనాగరేషన్ కూడా అయిపోయింది. అయిపోతే అప్పుడు కోమటిరెడ్డి తెలంగాణ నాయకులు కూడా చేశారు దాని మీద తెలంగాణది ఇది అని చెప్పేసి, తెలంగాణది కాదు అది ఆంధ్ర కోసం అన్నది ప్రాజెక్టులోనే ఉందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఇనాగరేషన్ చేస్తే ఆ ఏరియా కాంగ్రెస్ నాయకులు అటెండ్ కావాలి తెలంగాణ నాయకులు, అప్పుడే ఇనాగరేషన్ జరిగింది. ఎందుకంటే మనం అప్పుడు ఉన్నాం కూడా వీళ్ళు అక్కడ డిబేట్లు కూడా చూసాం చేసాం ఆ రోజున, కాబట్టి ఆ రోజునే అయిపోయింది. కానీ కావాలని పేచీ పెట్టి ఇంకో 300 కోట్లు ఇవ్వాలని చెప్పి అడ్డు పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. వచ్చాక ఆ 300 కోట్లు ఇచ్చేస్తే అయిపోద్ది పోలి, దాన్ని ఆపేసి కూర్చున్నారు. ఇప్పుడు అది ఉందిగా పులిచెందల, మరి పులిచెంతలు ఉండగా నువ్వు పట్టిసీమ ఎందుకు కట్టావు? బేసిక్గా ప్రచారం కోసమే, ఎందుకంటే అసలు ఈయన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేదంటారని కట్టాను. అది అది కూడా దేవినేనోమా, పాపం చంద్రబాబు గారికి ఆ పేరు పోనీయడానికి చేసిన కష్టపడి చేసిన ప్రయత్నం, లేకపోతే కనుక ఇక ఎందుకంటే ఆయన జీవితంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేదు. NTR హయాంలో ఆరంభించిన వాటిని కొనసాగిస్తూ ఇంకా కొత్తగా జలయజ్ఞం పెట్టాడు రాజశేఖర రెడ్డి. ఆ జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్నటువంటి చంద్రబాబు అందులో నీళ్లు పోయడం తప్పించి ఏం చేసింది ఏం లేదు. అదే ప్రాజెక్టుల్ని కంటిన్యూ ఇప్పటికే పూర్తి కాలే, ఇంకా కొన్ని అట్లున్నాయి. ఇప్పుడు చెప్పేది వేలుగొండ కానీ ఎట్లాంటి వాటిట్లో నుంచి వచ్చేదే కదా, ఆయన కట్టించిన దాంట్లో కాసి నీళ్లు పోసి పులివెందుకు నీళ్ళు ఇచ్చాను అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటాడు. సొంతగా కట్టిన ప్రాజెక్ట్ అంటూ ఉంటే పట్టిసీమ అది కూడా దేవినేని ఉమా గట్టిగా చంద్రబాబు గారికి ఒక పేరు రావాలి జీవితంలో, అదొకటి బ్యాడ్ అయిపోతుందని కష్టపడి చేసిన పని ప్రాక్టికల్గా అది నువ్వు చేస్తావు కదా. ఇప్పుడు మరి అయ్యుగు బిల్లులు కూడా ఏమైనాయి తర్వాత? కాబట్టి బిల్లులకు సంబంధించి ఒకటేంటంటే మనకి దీనికి రేపో మాపు నాకు తెలిసి మ్యూజిక్ వేస్తారు వెనకాల,
దీంట్లో ఎంత ఆవేదన చెందుతున్నారు పెద్ద అన్నటువంటి బేసిక్గా ఒకటి సామాన్యుడికి సంబంధించిన చంద్రబాబుకి జగన్కు ఉన్న తేడా ఒకటి అతను చెప్తున్నటువంటి కోణమే ధనవంతులకి పేదవాడికి సంబంధించిన పాలనా తేడా చంద్రబాబు ఉన్నప్పుడు పేదోడికి ఇవ్వడానికి ఆయన మనసు వచ్చినా ఒప్పదు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేదోడికి నేరుగా ప్రయోజనం చేశారు వెరీ సింపుల్ లాజిక్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ధనవంతుడికి కాదు పేదోడికి కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం అనేది కార్పొరేట్ విద్యా వైద్యాన్ని ఇంట్రడ్యూస్ చేసినోడు చంద్రబాబు అంటే సామాన్యుడికి విద్యను దూరం చేసి వైద్యాన్ని దూరం చేసి లేబర్ అంటే ఇట్ట బతకాలి గవర్నమెంట్ హాస్పిటళ్ళు లేబర్ కోసం గవర్నమెంట్ స్కూళ్ళు లేబర్ కోసం కాస్త డబ్బులుంటే చాలు ధనవంతులైతేనేమో ఆ స్కూళ్ళు మధ్యతరగతితో ఆస్తులు తాకట్టు పెట్టైన వెళ్ళి చచ్చినట్టు ఆ ధనికుల స్కూళ్ళలోనే చదివించాలి వాణ్ణి కూడా ధనికులతో సమానంగా చదివించడం కోసం సర్వనాశకమైనడు మధ్యతరగతోడు దాన్ని ఆ మధ్యతరగతోడికి కూడా పేదోడి పేరుతో వైట్ రేషన్ కార్డు ఇచ్చి మధ్యతరగతోడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినోడు రాజశేఖర రెడ్డి మధ్యతరగతోడికి కూడా హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేది మధ్యతరగతి పేదోడికి అవకాశం కల్పించినోడు రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లేకపోతే రాష్ట్రంలో ఎంతమంది రోడ్డు మీద ఇవాళకి అడుక్కు తినేవాళ్ళు లేకపోతే కూలి పనులకు మిగిలిపోయేవాళ్ళు వైద్యం లేక చచ్చిపోయేవాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ చావులు ఎట్టుంటే తెలుసు కదా ఆ బతుకులు అయ్యి రాజశేఖర రెడ్డి చేయకపోతే చంద్రబాబు కూడా సచ్చినట్టు ఎందుకు కంటిన్యూ చేశాడు అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నటువంటి దానికి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ని స్కూల్ దశకి తీసుకెళ్లాడు అసలు ఇది ఎందుకు ఆలోచించాలి చంద్రబాబు 5 ఏళ్లలో స్కూల్ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో 65% మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేటెడ్ మన ఆంధ్ర అద్భుతమైన విజయం విద్య అంటాం లేదు మనం మన విద్యావంతులు మన దగ్గర 65% ఉంది ఎందుకు పెంచలేకపోయాం మనం ఎక్కడ డ్రాప్అవుట్ అవుతున్నాం చిన్నపిల్లలకి ఈ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేక ఆ డబ్బులు లేక గవర్నమెంట్ స్కూళ్ళు అంటే సరిగ్గా చదువులు రాక ఓ 5వ తరగతి 10వ తరగతిలో మానిపించేస్తున్నారు ఆడపిల్లలను అయితే 5-6 దగ్గర నుంచి కూలి పనికి పట్టుకుపోతున్నారు మగపిల్లడు కొద్దిగా అవకాశం ఇస్తారు 10వ తరగతి దాకా వాడు ఒకసారి తప్పాడే తీసుకుపోతారు వాడిని కూడా ఇట్లాంటి దశలో డ్రాప్అవుట్లు పెరుగుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వలన వాడు వస్తున్నాడు స్కూల్కి అన్నం పెట్టి పుస్తకాలు ఇచ్చి బట్టలు ఇచ్చి బూట్లు ఇచ్చి అమ్మఒడి డబ్బులు ఇచ్చి చదువుకోవడానికి లంచం ఇస్తున్నాడు జగన్ ఒక రకంగా చెప్పాలండి పిల్లల్ని చదివించడానికి లంచం ఇస్తున్నాడు ఆ స్థాయి దాకా వెళ్తే గానీ అవ్వట్లేదు అక్కడ ఈయన అసలు ఆలోచన 5 ఏళ్లలో ఎందుకు చేయలే ఆ స్కూల్ దగ్గరన ఈయన ఇంకా నారాయణ స్కూల్స్ వాళ్ళకి వాళ్ళకి అప్ప చెప్పుకొచ్చాడు కానీ నారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి దాన్ని తీసుకెళ్లాడు కానీ ఎందుకు చేయలేదుగా ఆయన లేకపోతే ఏదో అయిపోతుంది ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ అండి గ్రామ సచివాలయం వల్ల ప్రయోజనమా నష్టమా గ్రామీణ హాస్పిటల్ వల్ల ప్రయోజనమా నష్టమా వార్డు సచివాలయం వార్డు హాస్పిటల్ వల్ల ప్రయోజనమా నష్టమా విద్యాదీవెన వల్ల ప్రయోజనమా నష్టమా లేకపోతే చేయూత వల్ల మహిళలకి డబ్బులు ప్రయోజనం పొందారా నష్టపోయారా ఇంతకంటే ఏమిచ్చారు చంద్రబాబు వాళ్ళ బతుకులు ఏం మార్పు తెచ్చారు ఏం మార్పు తెచ్చి చూపెట్టారు ఉద్యోగాలు ఎప్పుడో మరి బెంగళూరులో ఎందుకున్నాం మనం చెన్నైలో ఎందుకున్నాం మనం హైదరాబాద్ లో ఎందుకున్నాం మనం ఇదివరకు మీరు నేను ఎందుకు వెళ్ళి హైదరాబాద్ ఉద్యోగం చేశాం మరి అక్కడే ఉన్నాంగా ఎందుకున్నాం ఆ రోజున మన పెదవాళ్ళు మన కాకినాడలో మన వైజాగ్లో ఎందుకు చదువుకో ఎందుకు ఉద్యోగాలు చేసుకోలేకపోయాం మరి ఎందుకు చేయలేదు మన బ్రతుకులకి ఇవాళ వచ్చి ఈయన అద్భుతంగా చేస్తానంటే ఏం మారిపోతుంది అర్జెంటుగా చూద్దాం మొత్తానికి రాష్ట్రం అయితే సర్వనాశనం అయిపోయింది అంటున్నారు ఇలా కంటిన్యూ అయితే ఇంకా నాశనం అయిపోద్ది ఆయన ఆయన హయాంలోనే అద్భుతం జరిగింది అనేది మరి ప్రజలు యాక్సెప్ట్ చేయగలుగుతారా రేపు జరగబోయే ఎన్నికల్లోనే తెలుస్తుంది ఏంటంటే